హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, గత 75 సంవత్సరాలలో అత్యంత వేడి సంవత్సరంగా దేనిని గుర్తించారు? ఆన్సర్, 2015 సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ చిత్తడి నేలల దినంగా దేనిని పాటిస్తారు? ప్రపంచ చిత్తడి నేలల దినంగా దేనిని పాటిస్తారు? ఆన్సర్, 2 ఫిబ్రవరి. నెక్స్ట్ క్వశ్చన్, సిగరెట్ పొగలో ఉండేటటువంటి రేడియోధార్మిక పదార్థం ఏమిటి? సిగరెట్ పొగలో ఉండేటటువంటి రేడియోధార్మిక పదార్థం ఏమిటి? ఆన్సర్, పాలోనియం అనే రేడియోధార్మిక పదార్థం. నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్సర్కు కారణమయ్యే భారలోహం ఏమిటి? ఆన్సర్, ఆర్సెనిక్. నెక్స్ట్ వన్, కింది వాటిలో రాతి కుష్టుకు సంబంధించినటువంటి కాలుష్య కారకం ఏమిటి? స్టోన్ లెప్రసీకు సంబంధించినటువంటి కాలుష్య కారకం ఏమిటి? ఆన్సర్, సల్ఫర్ డయాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, కార్టజీనా ప్రోటోకాల్ ఇది ఏ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది? కార్టజీనా ప్రోటోకాల్ ఇది ఏ సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది? ఆన్సర్, 2003 సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అంటే ఈ వేస్ట్ అత్యధికంగా ఏ నగరం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి? భారతదేశంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఈ వేస్ట్ అత్యధికంగా ఏ నగరం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి? ఆన్సర్, ముంబై నగరం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఆర్గానోక్లోరినేటెడ్ క్రిమి సంహారకం ఏమిటి? ఆన్సర్, ఎండోసల్ఫాన్ అనే క్రిమి సంహారకం. నెక్స్ట్ క్వశ్చన్, నాక్ నీ సిండ్రోమ్ అని దేనిని పేర్కొంటారు? ఆన్సర్, ఫ్లోరోసిస్ను పేర్కొంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని అడ్డుకునేటటువంటి భారలోహం ఏమిటి? రక్తంలో హిమోగ్లోబిన్ను ఉత్పత్తిని అడ్డుకునేటటువంటి భారలోహం ఏమిటి? ఆన్సర్, సీసం. నెక్స్ట్ క్వశ్చన్, నగరాలలో ఏ తీవ్రత కంటే తక్కువగా ఉన్నటువంటి శబ్దాన్ని సురక్షిత స్థాయిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది? ఆన్సర్, 45 డెసిబెల్స్. నగరాలలో 45 డెసిబెల్స్ తీవ్రత కంటే తక్కువగా ఉన్నటువంటి శబ్దాన్ని సురక్షిత స్థాయిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. నెక్స్ట్ క్వశ్చన్, చమురు వ్యర్థ పదార్థాల శుద్ధికి తోడ్పడేటటువంటి సూక్ష్మజీవుల మిశ్రమాలైనటువంటి ఐల్ జాఫర్ ఇంకా ఐల్ వోరస్ వీటిని అభివృద్ధి చేసిన సంస్థ ఏమిటి? ఆన్సర్, ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్. ఐల్ జాపర్ ఇంకా ఐల్ వోరస్ను అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏంటంటే ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ క్వశ్చన్, జీవితకాలం పూర్తయి కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్, దీనివల్ల ఏ వార లోహ కాలుష్యం సంభవిస్తోంది? ఆన్సర్, పాదరసం.
నెక్స్ట్ వన్ ఎల్సిడి మానిటర్ల వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా అధిక మొత్తంలో లభించేటటువంటి లోహం ఏమిటి? ఎల్సిడి మానిటర్ల వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా అధిక ఉత్పత్తిలో లభించే లోహం ఏంటంటే వెండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర సంరక్షణ కోసం అమలులో ఉన్నటువంటి అంతర్జాతీయ ఒప్పందం ఏమిటి? ఆన్సర్, మాంట్రియాల్ ప్రోటోకాల్ అనే ఒప్పందం. మాంట్రియాల్ ప్రోటోకాల్. నెక్స్ట్ క్వశ్చన్, క్యోటో ప్రోటోకాల్ కింది వాటిలో దేన్ని గ్రీన్ హౌస్ వాయువుగా గుర్తించలేదు? ఆన్సర్, సల్ఫర్ డయాక్సైడ్ను గ్రీన్ హౌస్ వాయువుగా గుర్తించలేదు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్, ఎనిమిక్ హైపోక్సియాకు కారణమయ్యేటటువంటి వాయు కాలుష్య కారకం ఏమిటి? ఎనిమిక్ హైపోక్సియాకు కారణమయ్యేటటువంటి వాయు కాలుష్య కారకం ఏమిటి? ఆన్సర్, సిఓ, కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, తాగే నీటిలో నైట్రేట్లు అధికంగా ఉండడం వల్ల చిన్నారుల్లో వచ్చే వ్యాధి ఏమిటి? ఆన్సర్, బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటాయి వ్యాధి ఏ లోహ కాలుష్య కారణంగా వస్తుంది? ఆన్సర్, కాడ్మియం అనే లోహ కాలుష్య కారణంగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, తాగే నీటిలో ఉండేటటువంటి ఏ సూక్ష్మజీవి కాలుష్య సూచిగా వ్యవహరిస్తుంది? తాగే నీటిలో ఉండే ఏ సూక్ష్మజీవి కాలుష్య సూచిగా వ్యవహరిస్తుంది? ఆన్సర్, ఎస్చరీషియా కులై అనే సూక్ష్మజీవి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్, న్యూక్లియర్ వాటర్ అంటే ఏమిటి? న్యూక్లియర్ వాటర్ అంటే ఏంటంటే అణుయుద్ధం ద్వారా సంభవించే వాతావరణం, దీనే న్యూక్లియర్ వాటర్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎజెండా 21 ఇది సుస్థిర అభివృద్ధికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎప్పటిలోగా చేరుకోవాలని నిర్దేశించారు? ఆన్సర్, 2030లోగా చేరుకోవాలని నిర్దేశించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక వ్యవసాయం కింది వాటిలో దేనికి దారి తీయదు? ఆధునిక వ్యవసాయం కింది వాటిలో దేనికి దారి తీయదు? ఆన్సర్, ఓజోన్ పొర క్షీణతకు దారి తీయదు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రండ్ట్ ల్యాండ్ నిర్వచనంలోని 3 అంశాలు ఏమిటి? ఆన్సర్, దీనిలో ఫస్ట్ అభివృద్ధి, నెక్స్ట్ అవసరాలు, నెక్స్ట్ ప్రస్తుత భవిష్యత్తు తరాలు. ఈ 3 కూడా దీనిలోని అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిరాభివృద్ధి ఎక్కువగా వేటి వినియోగంపై దృష్టి సారిస్తుంది? ఆన్సర్, పునర్వినియోగ వనరులపై దృష్టిని సారిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ అభివృద్ధి సూచి 2015లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్, 130వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, రియో ప్లస్ ట్వంటీ సదస్సును ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్, 2012 జూన్ నెలలో. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మానవ అభివృద్ధి సూచి 2015లో భారత్ కంటే ముందున్నటువంటి దేశం ఏమిటి? ఆన్సర్, శ్రీలంక దేశం. నెక్స్ట్ క్వశ్చన్, 2016 జూలైలో విడుదల చేసినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిలో భారత్ స్థానం ఎంత?
ఆన్సర్ 110వ స్థానం. నెక్స్ట్ వన్, ఏజెండా 21లో 21 ఇది దేన్ని సూచిస్తుంది? ఎజెండా 21లో 21 అనేది ఇది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఇది 21వ శతాబ్దంను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2030 ఎజెండాకు సంబంధించి, అంటే 2030 ఎజెండాకు సంబంధించిన నినాదం ఏమిటి? మళ్ళీ చెప్తున్నాను, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2030 ఎజెండాకు సంబంధించిన నినాదం ఏమిటి? ఆన్సర్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ ప్రోగ్రెస్ సూచి 2015లో మొదటి స్థానం ఏ దేశానికి లభించింది? సోషల్ ప్రోగ్రెస్ సూచి 2015లో మొదటి స్థానం ఏ దేశానికి లభించింది? ఆన్సర్స్ నార్వే దేశానికి లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, తొలిసారిగా సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ను ఏ సంవత్సరంలో విడుదల చేశారు? ఆన్సర్ 2014 సంవత్సరంలో విడుదల చేశారు. నెక్స్ట్ వన్, ఏ సాండ్ కంట్రీ అల్మెనాక్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆల్డో లియోపోల్డ్, ఆల్డో లియోపోల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రో హార్లెమ్ బ్రండ్టలాండ్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు? ఆన్సర్ వీరు నార్వే దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో మొదటిది ఏమిటి? సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో మొదటిది ఏంటంటే పేదరిక నిర్మూలన. నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ 2015లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 101వ స్థానం. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆమోదించిన తేదీ ఎప్పుడు? ఆన్సర్ 2015 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ను రూపొందించిన వారు ఎవరు? సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ను రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ మైఖేల్ పోర్టర్. నెక్స్ట్, రెండవ వారు ఎవరంటే స్కాట్ టెర్న్, స్కాట్ టెర్న్. వీరిద్దరూ ఏంటంటే సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ను రూపొందించిన వారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత జనాభాలో 65 ఏళ్ల వయస్సు పైబడినటువంటి వారి శాతం ఎంత? ఆన్సర్ 5.2%. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ జనాభాలో అధిక శాతం అంటే 28% ఏ వయసు ఉన్నటువంటి వారు ఉన్నారు? ఆన్సర్ 1 నుంచి 14 ఏళ్ల లోపు వయసు ఉన్నటువంటి వారు ఉన్నారు. 1 నుంచి 14 సంవత్సరాలు కలిగినటువంటి వారు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత జనాభాలో 45 నుంచి 64 ఏళ్ల లోపు ఎంత శాతం మంది ఉన్నారు? ఆన్సర్ 18% మంది ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ జనాభాలో భారత్ వాటా ఎంత శాతం? ఆన్సర్ 17.5%. నెక్స్ట్ క్వశ్చన్, క్లబ్ ఆఫ్ రోమ్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1968 సంవత్సరంలో ఏర్పాటు చేశారు, 1968. నెక్స్ట్ క్వశ్చన్, Rio+5 సదస్సును ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆన్సర్ 1997 సంవత్సరంలో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2016 జూలైలో విడుదల చేసినటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచిలో అమెరికా స్థానం ఎంత? ఆన్సర్ 25వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలలో మొత్తం ఎన్ని అంశాలను పేర్కొన్నారు?
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో మొత్తం ఎన్ని అంశాలను పేర్కొన్నారు? ఆన్సర్ 8. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మానవ అభివృద్ధి సూచిలో లేనటువంటి అంశం ఏమిటి? ఆన్సర్ తలసరి ఆదాయం. మానవ అభివృద్ధి సూచిలో లేనటువంటి అంశం ఏంటంటే తలసరి ఆదాయం. మరి దీనిలో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే నవజాత శిశు మరణాలు, నెక్స్ట్ సగటు జీవితకాలం, నెక్స్ట్ వన్ విద్య. ఇవన్నీ కూడా మానవ అభివృద్ధి సూచిలో ఉన్నటువంటి అంశాలు. ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.